హోల్ ఆంధ్రా సోలో అందగాడు అయిన బాబు మోహన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండం అమ్మా. సార్ అసలు సినిమాలోకి రాకముందు మీరు ఏం చేసేవారు? అసలు ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది? ఓ చాలాసార్లు చెప్పున్నాను. అంటే నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీని. ఓకే. సినిమాలోకి రాకముందు రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసేవాడిని. రెవెన్యూ ఎంప్లాయీగానే డెప్యుటేషన్ వచ్చాను హైదరాబాద్కు సివిల్ సప్లైస్ భవన్కి. అప్పుడు అనుకోకుండా ఏదో ఒక నాటకం వేయటము, అది ప్రతాపగడ్ ప్రొడక్షన్స్ రాఘవ గారు చూడటం, ఆయన సినిమాలో చిన్న వేషం వేయటం, అది కోటి రామకృష్ణ గారు చూడటం, వెంటనే నన్ను ఆహుతులు బుక్ చేయటం, ఆహుతి తర్వాత అంకుశం, అంతే. అంకుశం తర్వాత అంకుశం రిలీజ్ అయిన వారం రోజులకి 10 సినిమాల్లో బుక్ అయ్యాను. కనుక నాదంతా యాక్సిడెంటల్. ఏదో నాటకం సినిమా చేస్తా చేసినా ఏ ప్రశ్న వదిలేదు. ఆహుతితోనే మంచి పేరు వచ్చింది. కంటిన్యూషన్ అంకుశం. ఇంతే నా సినిమా లైఫ్. ఓకే. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మీరు ఇట్లా సినిమాలోకి వస్తానని? ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తానండి? చదువుకునేటప్పుడు ఉద్యోగం చేస్తే చాలు, ఒక మంచి ఉద్యోగం దొరకాలి అనుకున్నాను. డాక్టర్ కావాలనుకున్నాను. దానికి కొన్ని కారణాలు అడ్డం వచ్చినాయి. మా అమ్మ ఆరోగ్యం అడ్డం వచ్చింది. నేను ప్రాక్టికల్స్ అది ఇది ఏదో దానికి నేను ఫీజులు కట్టలేకపోయాను. మా నాన్న వద్దులేరా ఎందుకు అన్నాడు. ఆయనకి ఇష్టం లేదు నేను డాక్టర్ చేయటం. ఏంటి మా నాన్న ఇట్లానండి, మా నాన్న మీద కోపం. సరే బిఏ తీసుకున్నాను. బిఏ చదివి కనీసం ఎంఏ చదివి పోలీస్ ఆఫీసర్ అని అవ్వాలని ఉండేది. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ బాగా సర్టిఫికెట్స్ ఉండేవి నాకు. దానికి హైట్ తగ్గింది. ఎంఏ చదవాలనుకున్నాను. ఎంఏ జాయిన్ అయ్యాను పొలిటికల్ సైన్స్. కానీ ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం అని. అందరూ తిట్టారు నన్ను. నేను చదవాలంటాను. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్, నువ్వు తహసీల్దార్ అవుతావు, కలెక్టర్ అవుతావు అని అందరూ. సరే అని ఇంటర్వ్యూ పోయాను. 120 మంది ఇంటర్వ్యూకి వెళితే 18 మంది సెలెక్ట్ అయ్యాము. రిటర్న్ టెస్ట్ రాస్తే 18 మందిలో నేను ఒకరిని రెవెన్యూ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యాను. అయిపోయిందిరా లైఫ్ అనుకున్నాను. అంతే తప్ప ఇక సినిమా యాక్టర్ అయ్యి ఓ ఇవన్నీ దువ్వుకుంటా జేబులో దువ్వెన పెట్టుకుని ఇవన్నీ లేవు. సరదాగా నాటకాలు వేసేది. ఆ సరదానే సినిమా యాక్టర్ని చేసింది అంతే. మరి ఎంబీబీఎస్ చేస్తా అంటే వద్దన్న వాళ్ళు మరి సినిమాలోకి వచ్చిన తర్వాత ఏమనలేదా సార్? అమ్మ నాన్న వాళ్ళు అంటే అప్పుడు నాన్న చిన్నప్పుడు 3rd క్లాస్లోనే అమ్మగారు మా అమ్మ చనిపోయారు. ఈ స్కూల్ ఫైనల్ ఆ ప్రాంతంలో మా నాన్నగారు కూడా చనిపోయారు. ఈ సరే చిన్న లవ్ మ్యారేజ్. ఆమె మ్యాక్సిమం అడ్డం పడ్డది. బహుశా ఇప్పటికీ కూడా కర్రన అట్లుంటుంది చూపు. అసలు ఇష్టం లేకుండే మా వైఫ్కి. ఓకే. కానీ నేను దొంగతనంగా నాటకాలు వేసేది. ఇదే లాస్ట్ అనేదాన్ని, ప్రతిదానికి ఏది లాస్ట్ అనేది. ఒక నెల రోజులు ఏమో 10-15 రోజులు మాటలు ఉండేటివి కావు. తర్వాత మళ్ళీ చిన్నగా మాటలు కలిసిన తర్వాత మళ్ళీ రిహార్సల్. ఏంటంటే ఆఫీసులో లేట్ అయింది అనేది. అట్లా సరదా నాటకాలు. ఆమె సౌదీ వెళ్ళింది ఉద్యోగరీత్యా. అప్పుడు నన్ను ఎవరు ఆపేటోళ్ళు లేరు. నేను లోపల ఆహుతి అంకుశం తర్వాత కర్తవ్యం సినిమా ఏదో అప్పుడు సౌదీ నుంచి వచ్చింది. మా పిల్లలకైనా చెప్పొద్దు అన్నాను. ఎవరు చెప్పొద్దని ఎయిర్పోర్ట్కి పోతే ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు. ఆటోగ్రాఫ్ ఏంటి మీ ఆటోగ్రాఫ్లు అడుగుతున్నాడు. టీవీలో మొన్న చిన్నది వేసిన అని చెప్పి నా అబద్ధం. సరేనే దగ్గర ఏం సినిమాలు ఆడతానని చూస్తే కర్తవ్యం ఆడుతుంది సికింద్రాబాద్లో అంజలి థియేటర్. థియేటర్కు తీసుకెళ్ళిన అందరూ అంటున్నారు
చెప్పాను కదా టీవీలో మొన్న చిన్నది అని. సినిమా కూర్చున్నాము, నా క్యారెక్టర్ వచ్చింది రాగానే ఆ అమ్మ ఓ అని జనమార్పులు అట్లా తెలిసిపోయింది.